ఏరియా పోలకం చూస్తుంటే వెస్ట్ గోదావరిలా ఉంది. మంచినీళ్ళ మజ్జిగ పుచ్చుకుంటావా? అది కాదండి, అక్కడ స్కూటీ ఉంది చూడండి. ఆ స్కూటీ రోడ్డు మీదే చూసేసుకున్నావా? ఆ స్కూటీయే కాదు, మా దగ్గర చాలా బళ్ళున్నాయి. హోండా, సుజుకి, లూనా, రాజదూతు. అయ్యో బాబోయ్, ఏదో రాంగ్ అడ్రస్ వచ్చాను. సౌందర్య, మామగారు, మిస్ సౌందర్య కోసం వచ్చాను, కొంచెం పిలుస్తారా? నేనే కుమారి సౌందర్య, నేనింకా కుమారినే. మరి ఆ ఎర్ర స్కూటీ? ఆ ఎర్ర స్కూటీ నాదే. లెట్స్ స్కూటీ, సేమ్ అడ్రస్. ఏమండి, అమ్మో, ఒక చోట ఓవర్ కేసు, ఇంకో చోట ఓల్డ్ కేసు, ఇక్కడేమవుతుందో? ఈ స్కూటీ మాత్రం సేమ్ ఆ స్కూటీ లాగే ఉంది, డెఫినెట్ గా ఆమెది అయి ఉంటుంది. వీడెవడు? ఇందాకటి నుంచి కాలికి పెవికూలు రాసుకున్నట్టుగా అక్కడే సెటిల్ అయిపోయాడు. ఒకవేళ విదేశీ శత్రు గూఢచారా? గూఢచారా, వరదాచారా? ఆ ఫేస్ చూస్తే పేపర్ లో హెడ్లైన్స్ వేసినట్టు క్లియర్ గా తెలియటల్లా. వీడు ఖచ్చితంగా స్కూటర్ దొంగ. నేను డీల్ చేస్తాను కదా, ఐ విల్ డీల్ ది మ్యాటర్. హైట్ ఎంత? 6 ఫీట్. ఎన్నో ఇల్లు? 3వది. అంటే ఈ నెల? నేను ఈ రోజు 3. అంటే రోజు 3ా? అయితే ఏంటి? ఏ మిస్టర్ కబియా, ఏంటండి? ఓన్లీ స్కూటీలేనా, బస్సులు, లారీలు, ట్రైన్లు కూడానా? అబ్బాబే, ఓన్లీ స్కూటీలే, అది కూడా రెడ్డే. రెడ్డా? అదేమన్నా సెంటిమెంట్? లేదండి, చిన్న కమిట్మెంట్. ఓహో, ఏంటి పైకి చూస్తున్నారు? వార్ ఫ్లైట్ సౌండ్ వినిపిస్తారు. నాకేం కనపట్టలేదే. షట్ అప్. ఓకే ఓకే ఓకే, ఇంతకి ముందే బ్యాచ్ బాబు, స్టోర్పురం బ్యాచ్, జిప్ చైన్ బ్యాచ్. ఏంటండి, నేను దొంగ అనుకున్నారా, రౌడీ అనుకున్నారా? ఆహా, ఆయన ఫేస్ నీకు ఎలా కనపడుతుంది బాబు? ఎర్రి మేకలా కనపడతాడా? మేజర్ దొంగలతో డిస్కషన్ ఏంటండి? మారువడి ఓళ్ళగా పోలీసులు మిలనే. పోలీసులా? మిలిటరీ చచ్చిందనుకున్నారా సల్లాసి? అసలు మిలిటరీ ఎందుకు ఉందంటే మద్యపాన నిషేధంలో మొన్న అమ్ముకోవడానికి. అలాగే మీరు చెప్పిన తర్వాత ఎందుకు కాదంటాం? సెల్ ఫోన్ లో పోలీసు వాళ్ళు టాకింగ్ చేస్తాం. ఏమండి కంగారు పడతారు ఎందుకండి? నేను దొంగను కాదు, ఈ ఊరు కొత్తగా వచ్చానండి. ఇక్కడ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాను. ఈ కాలనీలో ఇల్లు అద్దెకు దొరుకుతుందేమో వచ్చాను. అద్దిల్లు మరీ చెవిలో ఫిరంగి పెట్టకు. నువ్వు అద్దింటి కోసం వచ్చావో, ఈ స్కూటీ దొంగతనం కోసం వచ్చావో తెలుస్తాను పద. రండి రండి, మీకోసం సూపర్ పార్టీని తీసుకొచ్చా. సౌండ్ బాగాలేదు, అద్దె కోసం పార్టీ తెచ్చాం. ఏమప్పా అందరు దండి దండిగా వచ్చినారు? సారీ జహాసి అచ్చా. అమ్మా సరళమ్మ తల్లి, ప్రోగ్రామ్ పెట్టుకుని మరీ తెలుగుని కూని చేయొద్దు. ఇతను మీ ఇంట్లో అద్దె దిగడానికి వచ్చాడు, అద్దె అతనితోనే మాట్లాడుకోండి, తర్వాత కమిషన్ మాట్లాడుకోండి. ఇకపోతే దొంగ. చూడప్పా, నా ఇల్లు చాలా శుభ్రంగా వేలాడుతుంది, చాలా మంది అద్దెకి ఎత్తుతామని వచ్చినారు, నాకే పార్టీ నచ్చక ఎత్తనివ్వలేదు. ఈయన ఎత్తాడు, ఎత్తకపోతే దొంగ. అద్దె 3500 నూర్లు, కరెంటుకు 4 నూర్లు, బాత్రూముకు 100, కేబుల్ టీవీకి 600, మొత్తం అంతదా, ఇష్టం ఉంటే ఎత్తుకో. అబ్బాబే, ఓవర్ రేటు, ఓల్డ్ టైపు, నాకు వర్కౌట్ అవదండి. అయితే నువ్వు దొంగే. ఇదెక్కడ గొడవండి బాబు, నాకు ఇల్లు నచ్చలేదు, ఈవిడ రేటు నచ్చలేదు, నేను దిగనండి. పోనీ, మా ఇంట్లో దిగండి. మొత్తం అద్దె ఆయన కట్టుకోలేకపోతున్నారు, మీరు సగం కట్టుకుంటే ఆయనకి తేలిగ్గా ఉంటుంది, నాకు తోడుగా ఉంటుంది. నీ ఊపిడాపు సరిగ్గా నిలబడు. కొత్తోడు కనపడతా చాలు, పులసలాగా ఎదురు ఎదుగుడు వచ్చేస్తావు. మీకు తేలిగ్గా ఉంటుందని. మేజర్ అంకుల్, ఏంటక్కడ గొడవ? ఏమిలేదమ్మా దొంగ. అక్కడ అమ్మాయి, ఆ ఇంట్లో. ఆ ఇల్లు అమ్మాయిదా, అక్కడదా అద్దెకు పూడుస్తుంది. నువ్వు దొంగిలించబోయిన స్కూటీ కూడా ఆ అమ్మాయిదే. ఆ అమ్మాయి సాధు జంతు కనుక ఏమీ చేయదు. మేమైతే ఇప్పుడు మీకేం కావాలి? నేను ఇక్కడ అద్దెకి దిగాలి అంతే కదా, దిగాను అనుకోండి. నాకు ఈ ఇల్లు ఓకే, అద్దె ఎంతైనా పర్వాలేదు. అదే కాక మీ అందరినీ చూస్తుంటే చనిపోయిన నా చుట్టాలు గుర్తుకొస్తున్నారు. నువ్వెవరు బాబు ఇలా కూర్చో? నా పేరు సూది బాబు, నేను వీళ్ళ అబ్బాయిని. ప్రతిరోజు నాకు చాక్లెట్ ఇవ్వాలి, లేదంటే ఇలానే కూర్చుతా.
ఇలా ఈ విచిత్ర పాత్రల మధ్య యంగ్ బ్యాంకు మేనేజర్ టాలీలో సెటిల్ అయ్యాడు. అమ్మయ్యా, తండ్రి వెంకటేశ్వర, ఎన్నాళ్లకి వీడి మనసు పెళ్లి వైపు మళ్ళింది. ఆ అమ్మాయి కూడా వీడు నచ్చి ఆ మూడు ముళ్ళు పడేలా చూడు. ఈ పిల్లకాయకి నా చెల్లెలు సుభద్రనిచ్చి కళ్యాణం పూడిస్తే రొంబ నల్లా ఇరుకుమే. ఏమండి? నమస్కారం అండి. నమస్కారం. రా బాబు, కూర్చో. పూజ అయ్యి గాయత్రి పూర్తయ్యే వరకు కూర్చోకూడదని సామవేదంలో చెప్పారు. ప్రాతకాలం 4 గంటలకి లేచి తలంటి స్నానం చేసి సుప్రభాతం వింటూ పూజ చేస్తూ హారతిద్దామనే సమయానికి అక్కిపెట్టి కనిపించలేదు. అక్కిపెట్టి ఉంటే ఇస్తారని. ఉండు బాబు, తెస్తాను. నాకు సిగరెట్ అలవాటు లేదండి, అందుకే హారతప్పుడు తప్ప అక్కిపెట్టి గురించి గుర్తుకురాదు. సిగరెట్టే కాదండి, నాకే చెడ్డ అలవాటు లేకుండా ఋష్యశృంగుల్లా పెంచింది మా బామ్మ. నాకక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరూ లేరండి. నా పేరు నవనీతరావు, అందరూ నన్ను ముద్దుగా నవీన్ అంటారు. నా వయసు 25 సంవత్సరాలండి. నాకు పాపం అంటే భయం, భగవంతుడంటే ప్రియం. నాకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చింది, యూటీఐ బ్యాంక్ ఉద్యోగం ఇచ్చింది. నా జీతం 6,000 అండి. నాకింకా పెళ్లి కాలేదండి, ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి. అగ్గిపెట్టే. నాకెందుకండి అగ్గిపెట్టి? మీరు వచ్చింది దీనికోసమే కదా. అవునవును, అగ్గిపెట్టి కోసమేగా, ఈ అగ్గిపెట్టి కోసమేగా. థ్యాంక్స్ అండి, వస్తానండి. ఏడుకొండలవాడ గోవింద గోవింద. ఏమి దగ్గర పప్పులు ఉడికేలా లేదు. వేసింది వెంకటేశ్వర సుప్రభాతం, పెట్టింది అడ్డబొట్టు. అమిట్ సోట్స్. వెంకట్ ప్లస్ ఈశ్వర్ వెంకటేశ్వర్, హరిహరులు ఇద్దరు ఒక్కటే అని చెప్పడం కోసమే నుదుట ఈ అడ్డబొట్టు పెట్టాను, మనసులో నిలువు బొట్టు పెట్టాను. మాకు పంగనామాలు పెట్టద్దు. నువ్వు నామాలు పెట్టుకున్నా పూజలు చేసుకున్నా అన్ని నీ గదిలోనే. బయటకు వచ్చి ఎగ్జిబిషన్ పెట్టద్దు. ఫ్యామిలీలు షేక్ అవుతున్నాయి. చేత కాకపోతే మరి ఏమైనా షేక్ అవుతాయి. ఏంటనే మా కాలనీలో దోపిడి ట్రై చేస్తున్నారంట. 3 రోజులు లేట్ అయినా 6 రూపాయలు ఎక్కువైనా నా దగ్గరే బట్టలు అయ్యాలా. బొత్తాయి ఊడిపోయినా బొక్కడిపోయినా సౌటింగ్ చేయకూడదు, ఇంప్లైన్ చేసి ఇల్లు ఖాళీ చేయంతో. ఇదిగా, అంతేకాదు కాలనీలోకి నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు జుట్టు సరిపేసుకుని చొక్కా చింపేసుకుని పిచ్చి చూపులు చూసుకుంటూ నీ రూమ్ లో నువ్వు వెళ్ళిపోవాలి. వై అంటే నా పెళ్ళ వీక్నెస్ మీకు తెలుసు కదండి, ఇది చూడగానే భయం చేసుకుని బయటకు వచ్చేస్తుంది. ఏ మిస్టర్, నువ్వు ఇలా నా పర్మిషన్ లేకుండా ఈ కాలనీలో ఏ ఇంట్లో చూడడానికి వీల్లేదు. నా సంగతి నీకు బాగా తెలియదేమో. ఒకసారి నేను వారిలో బాంబు వేస్తే అది పెరగపోతే ఈ ఒంటి చేత్తో 100 మందిని గుద్ది చంపాను. వంటోళ్ళు వార్ ఫీల్డ్ వెళ్ళరు కదండి. మిలిటరీలో మీరు వంటోళ్ళు కదా. మిలిటరీలో నేను వంట వాడిని విడికి రాలేకైందబ్బా. మందు కొట్టి మీరే చెప్పారు కదండి. చైనా వారిలో పేలని ముసలి బాంబుల మేజర్ గాడొకడు, ప్రతి మనిషిని అనుమానించే ఆ నసగాడొకడు, ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు. అబ్బబ్బబ్బబ్బా, అది కాలనీ కాదురా బాబు, కలకత్తా జూ. ఎక్స్క్యూజ్ మీ, తమరు పొద్దున్నీ చాలా తీవ్రంగా బ్యాంక్ పాలసీ గురించో ఏదో తెగని సమస్య గురించో ఆలోచిస్తున్నట్టున్నారు. మే ఐ హెల్ప్ యూ? అనవసరంగా ఇరిటేట్ చేయకుండా వెళ్ళి పని చూసుకోండి. ఆ సేవింగ్స్ అకౌంట్ గురించే కదా. ఓకే, శుభరావు. అక్కడ వాళ్ళు అనుకుంటే ఇక్కడ వీడు. ఎవరి ద్వారా ప్రొసీడ్ అవ్వాలి? దీంతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఈ ఇంటితో కనెక్షన్ కుదురుతుంది.
ఈ ఇంటితో కనెక్షన్ కుదిరితే మహేశ్వర్తో కుదిరినట్టే. అందుకే ముందు దీన్ని సరిచేయాలి. కమాన్ 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 దా 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 దా. కమాన్ 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 దా 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 చింటూ కమాన్ కమాన్. రమ్మంటే ఇది ఆవిడకంటే మొండిదిలా ఉంది. వచ్చాను, నువ్వు పిలిస్తే నేను కాదను లేక వచ్చాను. నన్ను ఇలా 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 పిలవవలసిన టైం దాటిపోయింది. వచ్చే స్వేచ్ఛ నాకు లేదు. నా కాలేజ్ డేస్ లో అందరూ నన్ను వైజయంతిమాల అని పిలిచేవారు. దేవానంద్ లాంటి వాడిని చేసుకోవాలనుకున్నాను, కానీ బ్రహ్మానందాన్ని చేసుకోవాల్సి వచ్చింది. నా ఫుల్ కాపీ రైట్స్ కంట్రోల్డ్ బై మై హస్బెండ్ ఓన్లీ. అది కాదండి. అది కాదండి, నేను పిలిచింది. పిలవచ్చు, బట్ టూ లేట్. 20 సంవత్సరాల క్రితం పిలుచుంటే అవకాశం ఉండేది. ఇప్పుడు నా లైసెన్సు నా భర్తనే ట్రంక్ పెట్టిలో ఉండిపోయింది. దాన్ని తాళం ఆయన మొడతాడలో ఉండిపోయింది. ఇక ఈ జీవితం ఆ ట్రంక్ పెట్టికే అంకితం. నేను చెప్పేది విన. గట్టిగా పిలవద్దు, నేను తట్టుకోలేను. అది కాదండి, ఎంత గొప్పగా నాటకాడుతున్నావే. వాడేమో నిన్ను ఇలా 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 పిలిచాడు, నువ్వేమో ఇలా 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 ఊపుకుంటూ వచ్చావు. ఏంటే నీ లైసెన్స్ పిల్ల ట్రంక్ పెట్టిలో పెట్టావా? ఇది అంటే నేను ట్రంక్ పెట్టయితే వీడు విఐపీ సూట్ కేసా? ఇడియట్, అమ్మని అనుమరిస్తావా? నిన్ను కాల్చి పారేస్తాను. కాల్చి పడండి, పెడబోతే నా పిల్లలు పిలుచుండేమన్నారు, నన్ను మాత్రం కాల్చేస్తానంటారు. అసలు ఎందుకంటే మిలిటరీ. చూడప్పనసా, ఆ కుర్రవాడి గురించి ఏం మాట్లాడతావు? తెలుగు గంగల ఎంత మంచి బిడ్డకాయ, ఎప్పుడు తల దించిదా ఉంటాడు, ఎత్తిన మాదిరి నేను చూడలేదు. అట్లాంటి పిల్లకాయ మీద నిందలు వేస్తావా? వాయి మూడప్ప. చూడండి నాసగారు, మీ ఆవిడ గారి మీద ఆ అబ్బాయికి మాత్రం ఏ ఇది లేదండి. అంటే ఏంటండి మీరు, ఆవిడ నా సిస్టర్ తో సమానం అండి. ఆహా, దీని మీద ఒట్టే చెప్పు. ఒట్టండి. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ నీకు సిస్టర్స్ అని ఒట్టాయి. నా కాబోయే భార్య తప్పించి మిగతా వాళ్ళందరూ నా సిస్టర్స్. నీ కాబోయే భార్య లిస్ట్ లో మా వాళ్ళే అని ఒట్టాయి. అబ్బా ఒట్టండి. ఎల్లు చెప్తాను. నేను ఏమన్నాను బామ్మ? ఎప్పుడు లేదు, ఇంతగా నవ్వుతుంది ఏమిటి? హలో, ఏంటండి అలా నవ్వుతున్నారు? మీరేమో మా చింటూకి బిస్కెట్లు తినిపిద్దాం అనుకుంటే అనసు మిమ్మల్ని బిస్కెట్లు తినేశాడు. ఫోన్లేండి, మీరు అపార్థం చేసుకోలేదు, అది చాలు. సరే కానీ ఏంటిలా వచ్చారు? రాకూడదా? రాకూడదని కాదు, ఇది ఆడవాళ్ల బట్టలు మాత్రమే అమ్మే చోటు. ఇట్స్ ఓన్లీ ఫర్ లేడీస్. తెలిసే వచ్చాను, నాకు బ్రహ్మాండమైన శారీ కావాలి. శారీయా? మీకు అక్క చెల్లెలు ఎవరు లేరన్నారు కదా? లేరు. అంటే మీరు చీరలు చూడీదార్లు నైటీలు కూడా వేసుకుంటారా? నేను చీర కావాలన్నది నాకు నచ్చిన ఓ అందమైన అమ్మాయికి. ఓ, గర్ల్ ఫ్రెండ్ కా? నా గర్ల్ ఫ్రెండ్ కాదు, నా ఫ్యూచర్ వైఫ్ కి. ఆవిడనే తీసుకురాలేకపోయారా? మీకెవ్వరికి కనపడదు, ప్రస్తుతానికి నాకు మాత్రమే కనపడుతుంది. సరే చెప్పండి, ఏ టైప్ శారీ కావాలి? మీరు లేడీస్ కదా, మీరే సెలెక్ట్ చేయండి. ఎలాగండి? కనీసం ఆవిడ ఎలా ఉంటుందో అదైనా చెప్పండి. అచ్చం మీకల్ రే, సేమ్ మీ హైటే, ఫేస్ కూడా మీలాగే అమాయకంగా ఉంటుంది. ఆవిడ సరిపోయి శారీ చూపించండి. చూడండి పోనీ, ఇది అబ్బే. ఇది బాగుందా? అబ్బా అస్సలు బాగలేదు. ఇదైనా ఇంకోటి చూపించండి. మీరే సెలెక్ట్ చేసుకోండి. కోప్పడకండి, మీరు ఇలా ఉత్తు తినే చూపిస్తే నాకు అర్థం కాదు. ఓ పని చేయండి, మీకు నచ్చిన చీరని మీరే కట్టుకుని చూపించండి ప్లీజ్. ఇదెలా ఉంది? హలో,
హలో ఫ్యూచర్ వైఫ్ గురించి కలలాపి ఆవిడకి శారీ ఎలా ఉంటుందో చెప్పండి. మార్వెలస్ అమ్మయ్యా, మీరు చాలా లక్కీ తెలుసా, ఇది ఒక్కటే పీస్ మిగిలింది, వెరీ లక్కీ. నేను ఎప్పుడు లక్కీ అనండి. ఎవరమ్మా ఇతను, నీ కలరు నీ హైటు అంటున్నాడు, ఎవరు అల్లరకంలా ఉన్నాడు కదూ. చచా, అలాంటి వాడు కాదు మేడం, మా కాలనీలోనే ఉంటున్నాడు. ఐసి, చాలా చనువుగా ఉన్నదిన్నట్టుగా మాట్లాడతాడు, మనసులో ఏం దాచుకోడు, సరదా అయిన మనిషి మేడం.